తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ రాజమౌళి గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అక్కినేని వెంకట గారు, అలాగే శ్రీ నాగార్జున గారు. ఈరోజు ఈ ప్రాంగణంలో ఈ సాయం సంధ్యా సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ వేదిక ముందు సమావేశమైన యొక్క కళా అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజమౌళి చెప్తున్నాడు, ఇది పెద్ద బర్డెన్ నా పైన అని. నేను ఇప్పుడే చెప్పాను అబ్బాయికి, పెద్ద రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ కెన్ బేర్ దస్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ యూ హ్యావ్ బాహుబలి. నాట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ యూ హ్యావ్ దట్ ఇంటలెక్ట్, యూ హ్యావ్ దట్ క్రియేటివిటీ, యూ హ్యావ్ దట్ విజన్, అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ ఎక్సెల్ ఫర్దర్ ఇన్ ది రెస్పాన్సిబిలిటీ గివన్ టు యూ. ఈ సన్మానాలు, ఈ పురస్కారాలన్నీ ఎందుకంటే మిగతా వాళ్ళకి ఒక రకమైన యొక్క దీని పట్ల అభిరుచిని, శ్రద్ధను, ఆసక్తిని పెంచడం కోసమని. దట్స్ వై ఆల్వేస్ సే ఫెలిసిటేషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. దిస్ ఫెలిసిటేషన్ ఐడియా ఆఫ్ నాగేశ్వరరావు గారు ఎట్ ద టైమ్ వాస్ టు ఇన్స్పైర్ పీపుల్. ఆయన మనం గుర్తుపెట్టుకున్నామా లేదా అని ఇప్పుడు ఆయన ఏమో, ఆయన లేడు, కానీ మిగతా వాళ్ళకు ఒక స్ఫూర్తి వస్తుంది అనే యొక్క దూరచూపుతో ఆయన అలాంటి ఆలోచన చేసి తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతలో భాగంగా ఇవాళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషం. అందుకని నేను శ్రీ నాగార్జున అడగగానే ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత సమస్య వచ్చింది. ఏంటంటే, నేను ఇప్పుడు మంత్రిని కాదనే విషయం మర్చిపోయాను. మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఉపరాష్ట్రపతి అలా వెళ్ళడానికి వీలు లేదు. దానికి ఏదో అవి ఇవి ప్రోటోకాల్లు, నిబంధనలు, నియమాలు అవి ఇవి పెట్టారు. సరే, ఏదేమైనా ఆ నియమాలు నిబంధనలు కూడా ఎలా సవరించాలా, అవసరమైనప్పుడు ఎలా వివరించాలనే విషయం కొంత అవగాహన ఉంది కాబట్టి దాన్ని సర్దుబాటు చేసి నిన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటు ఈ కార్యక్రమంలో కూడా రావడం జరిగింది. ఈరోజు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఈరోజు ఒక అపూర్వమైన దినం. నేను మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తాను. నేను వస్తుంటే మా పాప మనవరాలు వైష్ణవి నాకు వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చూపించింది. ఏమనంటే, ఒక టీచరు అందరిని అడిగింది, ప్రపంచంలో 7 అద్భుతాలు ఏమిటో చెప్పండి అని. అద్భుతాలు చాలా ఉన్నాయి, 7 అద్భుతాలు ఏందో చెప్పమని. పిల్లలందరూ రకరకాలుగా అన్నీ ఆలోచించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏంటంటే, 1 ఈజిప్ట్స్ పిరమిడ్, 2 తాజ్మహల్, 3 గ్రాండ్ కెనాన్ అమెరికాలో, 4 పెనామా కెనాల్, 5 ఎంపైర్స్ స్టేట్ బిల్డింగ్, 6 సెయింట్ పీటర్స్ బేసిలికా, 7 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని. కానీ ఒక అమ్మాయి మాత్రం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది. ఆ అమ్మాయిని టీచర్ అడిగింది, ఏమిటి నువ్వు ఒక అవగాహనకు రాలేకుండా అంటే, ఆ అమ్మాయి చెప్పింది, నా ఆలోచన వీటికి 7 భిన్నంగా ఉందని. ఏంది ఆ 7 అంటే, ఏంటి నీ ఆలోచన ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పింది, ప్రపంచంలో అద్భుతాలు ఏంటంటే, 1 చూడగలగడం, టు సీ, 2 వినగలగడం, టు హియర్, 3 స్పర్శ, టు టచ్, 4 టు టేస్ట్, దాన్ని ఆస్వాదించగలగడం, 5 టు ఫీల్, ఆ భావనను, అనుభూతిని ఆనందింపజేయగలగడం, 6 హృదయపూర్వకంగా నవ్వగలగడం, 7 ప్రేమించడం, ప్రేమ అభిమానం. ఈ 7 ప్రపంచంలో అద్భుతాలని చెప్పేది ఆ చిన్నారి, నాకు అనిపిస్తోంది. ఈ అద్భుతాలన్నీ, 7 అద్భుతాలు అయితే అమ్మాయి చెప్పిందో,
ఏడు అద్భుతాలను కూడా మహాద్భుతంగా చూపించగలిగింది సినిమా. ఆ సినిమాలో అద్భుతాలను మహాద్భుతాలంగా ఇంకా మహాద్భుతంగా చూపించినట్టే అక్క రాజమౌళి ఇస్ అనదర్ వండర్ ఇన్ ఇండియా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకని ఈ అవార్డు రాజమౌళికి ఇవ్వడం చాలా సముచితం. ఎందుకంటే తెలుగు కీర్తి పతాకను, భారతీయ కీర్తి పతాకను ప్రపంచ పటంలో మొదటిసారిగా తల ఎత్తుకొని గర్వంగా నిలిచేట్టుగా చేసినట్టు యొక్క అసమాన ప్రతిభా విశేషాలు అతి పిన్న వయసులో కలిగిన వ్యక్తి రాజమౌళి. అందుకని రాజమౌళికి ఈ అవార్డు ఇవ్వడం, అది కూడా ఒక మహానటుడు, ఒక మహానటుడు జీవించినంతకాలం జీవించి, అప్పుడు మనలో జీవించి, ఆయన పోయిన తర్వాత కూడా ఇప్పుడు మనలో జీవిస్తున్నాడు సమాజంలో అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాంటి మహానటుడి పేరుతో ఇవ్వడం చాలా సంతోషం. అందుకే దీన్ని ఒక అపూర్వమైన దినంగా నేను భావిస్తున్నాను. చెరుగు చలనచిత్ర పరిశ్రమకు నాయకత్వం వహించి ఆ సినిమాకు ప్రమాణాలు, స్టాండర్డ్స్, నాణ్యత, క్వాలిటీ నిర్దేశించి తాను జీవించి ఉన్నంతవరకు నటించి విలక్షణమైన మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన ఏఎన్ఆర్ అవార్డును తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహాదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఈ ఏడాది ప్రదానం చేయడం ఒక మర్చిపోలేని ఘట్టంగా నేను భావిస్తున్నాను. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కొత్త పొంతలు తొక్కుతూ ఉన్నది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలో ఒకటిగా పేరుగాంచింది. 1913లో దాదాసాహెబ్ ఫల్కే అవార్డ్ ఆయన దర్శకత్వంలో రూపొందించిన రాజా హరిశ్చంద్ర నుంచి నేడు రాజమౌళి రూపొందించిన బాహుబలి వరకు చూస్తే మన దేశంలో చలనచిత్ర పరిశ్రమలో ఎంత గుణాత్మకమైన యొక్క మార్పు వచ్చిందో మనకిట్టే బోధపడుతుంది. అధునాతన సాంకేతిక మార్పుల్ని ఒడుపుగా ఉపయోగించుకుంటూ మారుతున్న కాలానికి, సమాజానికి అనుగుణంగా వస్తున్న మార్పులను తనలో ఇముడ్చుకుంటూ సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రజల అభిరుచులకు అనుగుణంగా వారి మనోభావాలకు తగ్గట్టుగా మార్చుకుంటూ గతానికి, వర్తమానానికి వారధిని నిర్మిస్తూ సాంస్కృతిక విలువలను కాపాడుతున్న భారతీయ సినిమా ఘనత మాటల్లో చెప్పలేనిది. ఇండియన్ సినిమా ఇస్ సో గ్రేట్, సో బ్యూటిఫుల్, సో వండర్ఫుల్. భారతదేశం ప్రతి ఏటా అత్యధిక సినిమాలను ఉత్పత్తి చేస్తోంది. ఏడాదికి 1600 సినిమాలకు పైగా, ప్రతి వారం 25 నుంచి 30 సినిమాలు విడుదలవుతున్నాయి. 2016లోనే చలనచిత్ర పరిశ్రమ దాదాపు 20,000 కోట్ల మేరకు వ్యాపారాన్ని నిర్వహించింది. దాదాపు 2 లక్షల మందికి సినిమా రంగం ఉపాధి కల్పిస్తోంది. హిందీ, తమిళ్, తెలుగు సినిమాలు అత్యధిక సంఖ్యలో దేశంలో నిర్మాణం అవుతున్నాయి. మరి భారతీయ సినిమాకు అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, మధ్యప్రాచ్యం, అలాగే రష్యా, దక్షిణాఫ్రికా మొదలైన అనేక దేశాల్లో అపారమైన ఆదరణ ఉంది. ఇంకా ఆదరణ పెరుగుతుంది, రాబోయే రోజుల్లో మరింత కూడా పెరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయుల యొక్క అభిరుచి భిన్నమైనది. మనోల్లాసానికి, కాలక్షేపానికి సినిమా చూసే ప్రేక్షకులే అదే సమయంలో ప్రత్యామ్నాయ సినిమాలను కూడా ఆదరించగలరు. కళాత్మక సినిమాలు విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి. అధునాతన అంశాలపై తీసిన సినిమాలను ఆచరించే మన ప్రేక్షకులే రామాయణ, భారత ఇతిహాసాలు, పౌరాణిక జానపద కథల ఆధారంగా తీసిన సినిమాలను కూడా అంతే విపరీతంగా ఆదరించారు. చెడుపై మంచి విజయాన్ని ఆశించడం భారతీయుల యొక్క తత్వం. ప్రపంచంలో ఎప్పుడు కూడా భారతదేశం ఎవరిపైనా దండయాత్ర చేయలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి పనికిమాలిన వాడు మన దేశంపై వచ్చి దండయాత్ర చేసి దొరికిన వరకు దోచుకొని వెళ్ళిపోయాడు, మనల్ని బానిసలు చేసి పోతూ పోతూ కొద్దిగా బానిసత్వ మెంటాలిటీని కూడా మనకు అప్పగించిపోయాడు. దాంతో మనం మన యొక్క ఆత్మను కోల్పోయాం. దానిలో నుంచి బయటకు రావాల్సి ఉంది. బయటకు రావడం ఒకటికి దానికి ఒక ప్రధానమైన యొక్క లక్షణం ఏంటంటే మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన వారసత్వం మనం నిలబెట్టుకోవాల్సి ఉంది. సినిమా దానికి ఒక మంచి సాధనం. నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని హృదయపూర్వకంగా ప్రజలందరి తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన తెలుగు భాషను తప్పనిసరి చేశారు. ఇదేమన్నా గొప్ప విషయమా? మామూలుగా అయితే కాదు. తెలుగు భాషను కంపల్సరీ చేయకపోతే ఇంకే భాషను చేస్తారు? కానీ గొప్పతనమే. ఎందుకంటే ఇంతకు ముందున్న వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి, చంద్రశేఖరరావు చేశాడు కాబట్టి. ఇది మనందరి మనసులో ఉన్నది.
నాకైతే ఎంత మనోవధం ఉందో చెప్పలేను. భారతీయ భాషలు, మాతృభాషను మనం మర్చిపోతున్నాం. మాతృభాష మాధుర్యాన్ని మన పిల్లలు రాబోయే రోజులు అనుభవించే పరిస్థితి లేదు. తల్లి పాలు ఎంత శ్రేష్టమైనయో మాతృభాష అంత శ్రేష్టమైనది. అది అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఆ భాషకు ప్రాణం పోసేది మనం సంగీతము, సాహిత్యము, కవిత్వము, పత్రికలు, ప్రచార ప్రసార సాధనాలు, సినిమా, దాంతోపాటు ప్రభుత్వం కూడా. ఎందుకంటే ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఉద్యోగాన్ని భాషతో లింక్ పెట్టారు. ఇంగ్లీష్ వస్తే కానీ నీకు ఉద్యోగం లేదు. జనానికి ఇంగ్లీష్ రాదు, వీడికి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఎంతమంది జనానికి ఇంగ్లీష్ వచ్చి చెప్పండి? బ్యాంకులో ఉండే అప్లికేషన్ చదవాలంటే ఎవరికి అర్థమవుద్ది? తాలూకా ఆఫీస్లో ఉండే ఎవరికి చదవాలంటే ఎవరికి అర్థమవుద్ది? అడంగలంటే ఎవరికి తెలుసు? మ్యుటేషన్ అంటే ఎవరికి తెలుసు? ఈ మధ్య సపరేషన్ అంటే తెలుస్తుంది ఎక్కువ మంది, కానీ మ్యుటేషన్ అంటే తెలవడం లేదు. కానీ నడుస్తూ ఉంది. ఎందుకంటే భాషను పెట్టిపోయారు వాళ్ళు. ఆ పెట్టిన దాన్ని మనం వదిలిపెట్టాలి. ఇంగ్లీష్ తప్పు కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. నేను మొన్న ప్రధానమంత్రి గారితో సమావేశమైనప్పుడు ఫ్రెంచి అధ్యక్షుడు ఇచ్చాడు. ఆయన ఫ్రెంచ్లో మాట్లాడాడు, పక్కన తర్జుమా చేస్తున్నారు. నాతో బెలారస్ ప్రెసిడెంటు ఆయన మొన్న సమావేశమయ్యాడు. ఆయన ఆ భాషలో మాట్లాడు, రష్యన్ భాషలో, పక్కన తర్జుమా చేస్తున్నారు. నేను పక్కన వాడిని అడిగా, వీరికి ఇంగ్లీష్ రాదా అని. వచ్చు సార్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడడానికి వాళ్ళు సంతోషపడతారు, గర్విస్తారని. మనం మాత్రం రాకపోయినా సరే నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాడితే కానీ బాగుండదని. అందుకని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఆయన కూడా భాషా ప్రియుడు, తెలుగు భాష పైన, సాహిత్యం పైన చక్కని పట్టు ఉన్నంటే వ్యక్తి. ఆ దృష్టిలో పెట్టుకొని భాషను బతికించుకోవాల్సిన అవసరాన్ని బట్టి తెలుగును పెట్టాడు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎవరి మాతృభాషను వాళ్ళు ప్రోత్సహించాలి, ఆ భాషకు ప్రాధాన్యత కల్పించాలి. అది దానికి సాధనం మొదటి మెట్టు తెలుగు భాష అందరూ నేర్చుకున్నట్టుగా చేయడం. తెలుగు మీడియమే పెట్టాలని నేను చెప్పను, పెట్టగలిగితే అది కూడా సంతోషం. కానీ మొదటిది, రెండవ మెట్టు ఏంటంటే తెలుగు వస్తేనే ఉద్యోగం రావాలి. తర్వాత కేసీఆర్ తప్పనిసరిగా ఈ ఐడియాను కూడా క్యాచ్ చేస్తాడు. ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళందరూ వచ్చి రాష్ట్రంలో తెలుగు నేర్చుకుంటారు వాళ్ళంతా. నేనేమంటానంటే ఎవరి భాషను వాళ్ళు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా భాషల మీద కూడా మనం చూడవచ్చు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, మాతృభాష కళ్ళ లాంటిది, మీ సొంత కళ్ళు లాంటిది. పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపుకి, ఒరిజినల్ చూపుకి, కళ్ళదారు పెట్టుకోవడానికి తేడా నేను మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ముందు కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళే లేవనుకోండి నల్లద్దాలు ఉంటాయి, లోపల ఏముందో మనకు తెలియదు. మామూలుగా ఏం చెప్పావు అనే దానికన్నా ఎలా చెప్పావు అన్న దాన్ని బట్టి మన ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. అందుకే జానపద ఇతివృత్త ఆధారంగా నిర్మించిన బాహుబలి సినిమా రెండు భాగాలు ఘన విజయం సాధించింది. ఇవాళ భారతీయ సినిమా ఒక గ్లోబల్ పరిశ్రమగా విస్తరిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఐ ఫీల్ ప్రౌడ్. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు వ్యాపార పరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నాయి. ప్రపంచీకరణ భారతీయ సినిమాకు ఒక కొత్త గుర్తింపు తెచ్చింది. భారతీయ సినిమాలు విదేశ ప్రత్యక్ష పెట్టుబడి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దాదాపు 30 చలనచిత్ర కంపెనీలు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. వాటిలో మన తెలుగు సురేష్ ప్రొడక్షన్స్, పీవీపి సినిమా, ప్రసాద్ గ్రూపు మొదలైన చలనచిత్ర సంస్థలు కూడా ఉండడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. మల్టీప్లెక్స్ విస్తృతి సినిమా ప్రదర్శనల తీరుతెన్నుల్ని మార్చివేస్తోంది. ఇవాళ ఏ సినిమా అయినా విజయవంతం కావడానికి 100 రోజులు కానీ, ఏడాది కానీ ఆడని అవసరం లేదు. ఒక సినిమాను ప్రదర్శించిన అన్ని థియేటర్లో అన్ని షోలు వారం రోజుల పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తే చాలు, ఆ సినిమా పూర్తి హిట్ అయినట్టే. పాత రోజుల్లో అవకాశ 300 రోజులు ఆడింది, లేకపోతే 2 సంవత్సరాలు ఆడింది, 3 సంవత్సరాలు ఆడింది. జనానికి ఇప్పుడు అంత ఓపిక లేదు, అంతసేపు వెయిట్ చేసేటి పరిస్థితి కూడా లేదు. తొందరగా అంతా ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ లాగా ప్రపంచం మారుతూ ఉంది. జీవితం వేగంగా తయారవుతుంది, మన మనసు కూడా వేగంగా పోతూ ఉంది. అందుకని సినిమా కూడా వేగంగా ఉండే మార్గాన్ని కనిపెడుతుంది. నాకు మొదట అర్థమయ్యేది కాదు, కొద్ది రోజులు ఆడితే సినిమా ఎట్ట విజయవంతం అయినట్టు లెక్క. ఇది పాత రోజుల్లో మనకి నాగేశ్వరరావు సినిమా వచ్చింది, రామారావు గారి సినిమా వచ్చిందంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు చూడలేకపోతే ఇంకా 6 నెలల తర్వాత కూడా చూడవచ్చు తప్పనిసరిగా, సినిమా మళ్ళీ ఆడుతుంది కాబట్టి. కానీ ఇవాళ పరిస్థితులు మారాయి.
సినిమా నాటక ఆధునిక పరిణామం ఇది అన్ని తరగతులకు చెందిన వారిని మంత ముగ్ధులు చేస్తుంది. ఇవాళ సినిమాలు మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి అని మా అంకుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్తూ ఉండేవాడు నాకు, అరే ఇండియాలో ది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా రా అని చెప్పాడు. సినిమా నటులు ప్రజల మనస్సులు జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతున్నారు. సినిమాలు ప్రేక్షకుల స్వాంతన, ఉల్లాసాన్ని, విశ్రాంతిని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, విజ్ఞానాన్ని, వివేకాన్ని కలిగిస్తాయి, స్ఫూర్తిని కూడా రగిలిస్తాయి. జీవితంలో అసంతృప్తి నుంచి దూరం చేస్తాయి. కాస్తసేపన్నా అది చూస్తూ ఉంటే సంతోషంగా కష్టాన్ని, నష్టాన్ని, బాధని, ఇబ్బందిని మర్చిపోతారు. సందేశాన్ని కూడా అందిస్తాయి సినిమాలు. ఈ సందర్భంగా మనం సినిమా రంగం గురించి ఆత్మాలోకం చేసుకోవడం కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ దేశంలో ఒక ఉపరాష్ట్రపతిగా, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా సినిమా ప్రపంచానికి, అలాగే ప్రజలకు కూడా కొన్ని చేదు నిజాలు, వస్తున్న మార్పులు, వాటి వల్ల వస్తున్న గుణాత్మక మార్పులు సమాజం పైన ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవచ్చుంది. సినిమా ద్వారా 2.5 గంటల పాటు ఎంత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ప్రజల మనసులను ప్రభావితం చేయగలుగుతున్నామనేది నేడు సినిమాలు తీసే వారందరూ ఆలోచించుకోవాలి. యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ లాంగ్వేజెస్. అండ్ సినిమా హ్యాజ్ ఆల్సో నో బ్యారియర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. అద్భుతమైన సినిమాలు రూపొందుతున్నప్పటికీ ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో కథాకథన నుంచి దృశ్య చిత్రీకరణ, సంభాషణ వరకు కొన్ని పరిణామాలు ప్రశ్నార్థకంగా తయారవుతున్నాయి. గతంలో సామాజికంగా, సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా ప్రాధాన్యత గల అంశాలపై వచ్చిన సినిమాలను కుటుంబం యావత్తు సాయంకాలం వీక్షించేది, సంతోషంగా చూసించేది, అందరూ కలిసి అనుభవించేది. అలా చూడగల సినిమాలు ఇప్పుడు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో వస్తున్నాయి. అప్పటిలా తమ కుటుంబాలతో పోయి చూసే సినిమాలు తగ్గుతూ ఉన్నాయి. అప్పటిలా అద్భుత నటనతో మనపై ప్రభావం చూపే శివాజీ గణేశన్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అక్కినేని కావచ్చు, ఇలాంటి నటులు ఇప్పుడు తగ్గిపోయారు, లేరని నేను చెప్పను. సినిమాలను చూస్తే ఒక అద్భుతమైన, చైతన్యవంతమైన, ప్రశాంతమైన అనుభవం కలగడం అనేది అరుదుగా మారింది. సరే రకేష్, టు ఎంజాయ్ ద సినిమా చూస్తాం ఎలాగో తప్పదు. 2 చీపెస్ట్ కూడా ఎంటర్టైన్మెంట్ మనకి కాలక్షేపం కావాలా? కానీ ఆ నేను చెప్పినట్టు యొక్క స్వాంతన, ఆ విధమైన యొక్క అద్భుతమైన, చైతన్యవంతమైన యొక్క ప్రశాంతమైన అనుభవం కలగడం అవుతుందో అది కొద్దిగా అరుదవుతుంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు సినిమాల్లో సృజనాత్మక తగ్గిపోయి దుర్గుత్సాహకరమైన, యాంత్రికమైన, చౌకబారు మూస సినిమాలు కొన్ని వస్తూ ఉన్నాయి. పలువురు దర్శక నిర్మాతలు తమ సృజనాత్మకత అంతా హింస, నేరాలు, అసభ్యత, వైలెన్స్, అబ్సీనిటీ, వల్గారిటీ, డబుల్ మీనింగ్, వీటిని చూపించేందుకు కొందరు ఉపయోగిస్తున్నారు. సినిమా విజయవంతం కావడమే పరమావిధంగా పెట్టుకున్నారు. కానీ జీవితం విజయవంతం కావాలి, జనం జీవితం, దానికి సినిమా మార్గదర్శకం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. సినిమా జీవితంలో అన్ని కోణాలను చూపించాలా, దాన్ని చూసిన దాన్ని తన జీవితంతో ప్రేక్షకుడు పోల్చుకోగలిగి ఉండాలి. జీవితంలో ఏ మనిషి అయినా హింస, నేరాలు కోరుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఏ మహిళ అయినా తనపై హింస, అత్యాచారం కోరుకుంటుందా? లేదు. అలాంటి వాటిని ఎందుకు ఎక్కువ చేసి చూపించాలి? దానివల్ల మనం నెగటివ్ ధోరణులను ప్రోత్సహించడం లేదా ఆలోచించుకోవాలి. సినిమా మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని, సమాజంలోని విలువలు, ప్రమాణాల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, కళాత్మక వ్యక్తీకరణ, సృజనాత్మక స్వేచ్ఛను అణిచివేయరాదని, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించాలని, కళాత్మకమైన విలువలు, మంచి ప్రమాణాలు కలిగి ఉండాలని సినిమాటోగ్రఫీ చట్టం సూచిస్తోంది. మంచి ప్రమాణాలు కలిగి ఉంటే అది మంచితనాన్ని పెంచుతుంది. హింస, మద్యపానం, పొగాకు సేవించడం, మాదక ద్రవ్యాల వినియోగం, స్త్రీలపై అత్యాచారం చేయడం, లైంగిక హింస, పిల్లలపై దాడులు, మతతత్వం, మౌఢ్యం, అశాస్త్రీయమైన విషయాలు, దేశ వ్యతిరేక వైఖరి సినిమాల్లో కనపడకూడదనే మార్గదర్శక సూత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎంతవరకు దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం? సమాజంపై మొత్తంగా చూపే ప్రభావాన్ని బట్టి సినిమా సర్టిఫికేషన్ ఉండాలని కూడా నిర్ణయించారు. ఏ సినిమా చూడాలో, ఏ సినిమా చూడకూడదో ఆ నిర్ణయం ప్రజలకే ఉండాలి, కానీ వాళ్ళెవరండి నిర్దేశించడానికి కానీ అంటే వాదన కూడా బలంగా మన దేశంలో ఉంది. నేను దాన్ని కాదని, కానీ ఇంత ప్రభావం చూపే సినిమా, ఇంత ప్రభావం చూపించే నటులు, నటీమణులు, దర్శకులు, వాళ్ళు తాము చేస్తున్న దాంట్లో ప్రజాహితము ఎంతవరకు ఉంది అనేదాన్ని కూడా ఆలోచిస్తే అప్పుడు దేశం మరింత సుఖంగా, సంతోషంగా ఉంటుంది. నిన్న టీ ఆంధ్రప్రభ అనుకుంటాను, నేటి ఆంధ్రజ్యోతి, ఇంకొక పత్రికలో కూడా నేను చదివాను,
సమాజంలో ఎలా మార్పు వస్తుంది, యువత ఎలా తయారవుతుంది. హైదరాబాద్లో ఈ మధ్య జరిగిన సంఘటనలు మనందరినీ కూడా ఆలోచింపజేసేటకు అవసరంతో ఉంది. పిల్లల పట్ల పిల్లల యొక్క మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చింతిస్తున్నాం, ఎవరు బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే దాంట్లో అందరితో పాటు, అది కేవలం సినిమా ద్వారానే అని నేను చెప్పను, సినిమా యొక్క బాధ్యత కూడా కొంత ఉంది దాంట్లో, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంది, కుటుంబం యొక్క బాధ్యత ఉంది. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, దేనికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు కూడా కనుక్కోవడం. ఎందుకంటే ఆ లేత వయసులో వాళ్ళకి అన్నీ మంచి చెడు తెలవు, ఆ బాధ మనకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. మనకు రాజ్యాంగం వివిధ రకాల స్వేచ్ఛలకు కొన్ని భద్రతలు కల్పించింది, అందరూ దాన్ని పాటించాల్సి ఉంది. సినిమా సరైన స్వయం నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పరచుకునేందుకు పరిశ్రమ ముందుకు రావాలి. సినిమా పరిశ్రమ తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు సినిమా ప్రజల మనసులపై ప్రభావాన్ని చూపుతుంది. అది వారిలో సామాజిక పరివర్తనకు దారితీస్తుంది. కొన్నిసార్లు దాని ప్రభావం మరో రకంగా కూడా ఉంటుంది. తాము తీసిన దృశ్యాలు మానవ మనస్తత్వంపై చిరకాల ప్రభావం చూపుతున్న విషయాన్ని గ్రహించి నిర్మాతలు దర్శకులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సినిమా అనేది భావాల వ్యాప్తికి ఒక శక్తివంతమైన సాధనం, ప్రజలను దగ్గరకు చేర్చడంలోనే కాదు సమాజం యొక్క ఆలోచన విధానాన్ని, సామాజిక ధోరణను కూడా అది ప్రభావితం చేయగలదు. సినిమాలు సామాజిక పునర్నిర్మాణానికి, జాతి నిర్మాణానికి అవసరమైన జాతి చేతనను మెలుకొల్పి యువతరాన్ని ముందుకు నడిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన పాత రోజుల్లో కూడా యువతరాన్ని ముందుకు నడిపించిన సందర్భాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు వినోదం కోసమే కాదు, చైతన్యం కోసం కూడా సినిమాలు నిర్మించాలి. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండాలి. సినిమా కేవలం కాలక్షేపం కోసం కాదు, ప్రధానంగా సినిమా వినోదం కోసమే అయినప్పటికీ అది ఒక మంచి సందేశం కూడా ఇస్తే అది ప్రజల మనసుపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. సినిమా సాంప్రదాయాలని విలువలను ప్రోత్సహించాలి, కుటుంబ విలువలను ప్రోత్సహించాలి. ప్రపంచంలో భారతదేశానికి ఒక ఉత్కృష్ట స్థానం రావడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మన తల్లి, మన తండ్రి, మన అమ్మ, మన నాన్న, మన అమ్మమ్మ, మన పిన్నమ్మ, మన అక్క, మన చెల్లెలు, మన ఆడపడుచు, మన మరదలు, ఎలాంటి భావనలు కలుగుతాయి ఒకసారి ఆలోచించండి. ఈ వ్యవస్థ ప్రపంచంలో మన దేశానికి ఆ విశిష్టత ఉంది. కుటుంబ వ్యవస్థను సంతోషంగా కుటుంబ వ్యవస్థను మనందరం కూడా దాన్ని అనుభవించాలి. అప్పుడు అక్కినేని కుటుంబం అంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ అక్కినేని యొక్క కీర్తిని వాళ్ళందరూ నిలబెట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అవుతుందో దాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరి కుటుంబం వాళ్ళు, కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఆఖరకు భారతీయ ధర్మంలో, హిందూ ధర్మంలో, మన యొక్క సనాతన చింతలో రిక్షా కార్మికుడు కూడా తన చెల్లెలకు ముందు పెళ్లి చేసి తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది భారతీయ సంస్కృతి, అది మన యొక్క కుటుంబ వ్యవస్థ. అంతేకాని మిగతా దేశాల్లాగా 15 ఏళ్ళు అయిపోయింది, 16 ఏళ్ళు అయిపోయింది, నాపెట్టి నీ పాటికి నువ్వు ఇండిపెండెంటు, ఆ తర్వాత నేను కూడా నీ మీద డిపెండెంట్ కాదు అని చెప్పి ఆ తర్వాత డిపెండెంట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు, పశ్చాత్తాపడే పరిస్థితి. సో దానికి సినిమాలు కూడా కొంత ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. అలాగే అమాయకులను చంపడం అనేది పరిష్కారం కాదు, తుపాకీ కొట్టడం ద్వారా అధికారం రాదు, పోగొస్తుంది, చంపొచ్చు అవతల వాడిని, కానీ ఆ తుపాకీ మళ్ళీ నిన్ను రేపు చంపుతుంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఉగ్రవాదం ప్రపంచానికే సవాలుగా మారింది. అలాంటి వాటిని ఫ్యాషన్లుగా, వాటిని హీరోయిజంగా చూపించకూడదు. ఒక సినిమా రంగంలో ఎంతో ఉత్తమ దర్శకులు ఉన్నారు, ఉత్తమ నటీనటులు ఉన్నారు, ఉత్తమ సాంకేతిక నిపుణులు ఉన్నారు, కానీ ఉత్తమ సినిమాల సంఖ్య తగ్గిపోతూ ఉంది. దట్ ఇస్ వేర్ వీ షుడ్ ఆల్ బి కన్సర్న్. ఎప్పుడో ఒకసారి మంచి సినిమా చూసే అవకాశం, మంచి నటన చూసే అవకాశం, సినిమా చూసి ఆహ్లాదంగా, చైతన్యవంతంగా, ప్రశాంతంగా తిరిగి వచ్చే అవకాశం మనకు లభిస్తుంది. ఎప్పుడో అట కాదు, ఎప్పుడైనా సరే సినిమాకి వెళితే సంతోషంగా మనందరం ఆహ్లాదంగా రావాలి. పల్లెటూరులో రైతు కుటుంబం నుంచి వచ్చి 17వ ఏటనే సినిమా రంగంలో ప్రవేశించిన అక్కినేని తన 91వ ఏట నవలలోని 91వ ఏట వరకు మరణించేంత వరకు కళాకారుడిగా జీవించాడు. ఎలా జీవించవచ్చో జీవితానికి ఒక అర్థం చెప్పాడు నాగేశ్వరరావు గారు. చలాకీగా అందరితో మాట్లాడుతూ గడిపారు ఆఖరి రోజుల వరకు. నేను మధ్యలో వారిని తరచుగా కలుస్తూ ఉండేవాడిని. వయసు ఆయనలో కళను హరించలేదు. తన విలక్షతను, క్రమశిక్షణను ఆయన అడుగుడుగు నిరూపించుకున్నాడు. ఆయన విజయానికి ఒక ప్రధాన కారణం అంకితభావం, క్రమశిక్షణ. నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచి బడికెళ్ళి నా వ్యక్తి ఎలాంటి నేపథ్యం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఒక ప్రధాన కారణం క్రమశిక్షణ అనే విషయాన్ని నేను జీవితంలో గ్రహించాను. ఆయన ఏ పాత్ర పోషించినా, ఆయన
ఒక ఈ తెలుగు సినీ చరిత్రకు ఒక నిరువెత్తు ఉదాహరణ, స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ సినిమా, దట్ టు తెలుగు సినిమా ఏఎన్ఆర్. ఏ పాత్ర పోషించిన ఆయన దానికి విలువనిచ్చాడు. విష్ణువు పాత్ర పోషించిన, అర్జునుడి పాత్ర పోషించిన, అభిమనుడి పాత్ర పోషించిన, ఆఖరికు నారదుడి పాత్ర పోషించిన, తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఆయన. మనం చూస్తూ ఉండడం అనేక సినిమాలు. ఇవాళ ఏదో పేపర్లో చదువుతున్నాను, ఈ మాయాబజార్ సినిమా తీసినప్పుడు కేవీ రెడ్డి గారు ఈ హీరో ఎవరు ఈ సినిమాలని, ఎందుకంటే దాంట్లో ఏఎన్ఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, అంటే నాగేశ్వరరావు టకామని చెప్పాడట, ఎవరంటే దీని హీరో డైరెక్టరు అని చెప్పాను. ఎంత అద్భుతమైన ఆలోచన. దేవదాస్ సినిమాలో శరత్చంద్ర నవల్లోని కథానాయకుడి పాత్రకు కూడా ఆయన జీవం పోసాడు. తెనాలి రామకృష్ణ ఇందాక మనం విన్నాం. మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన్న, విప్ర నారాయణ, భక్త తుకారాం వంటి పాత్రలను పోషించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. సామాజిక విస్తృతం గల బాలరాజు, రోజులు మారాయి, నమ్మిన బంటు, డాక్టర్ చక్రవర్తి, మిస్సమ్మ, సుడిగుండాలు, చక్రపాణి, అనార్కలి, బాటసారి, ధర్మదాత, దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం నుంచి సీతారామయ్య గారి మానవరాలు వరకు, ఇలా ఒక్కొక్కటి ఆయన నటించిన సినిమాలను, ఆయన నటన తలుచుకుంటే మనసు ఒక మధురాతి మధురమైన అనుభూతికి లోనవుతుంది. ఈరోజు సాయంత్రం ఇందాక ఈ ప్రసంగాలు ఎంతవరకు మధురంగా ఉంటాయో మనం కానీ చూసామే, చిత్రం చాలా మధురంగా ఉంది, నా మనసు మధురానుభూతితో చాలా సంతృప్తి చెందని కూడా మీ అందరికి కూడా సందర్భంగానే మనవి చేస్తున్నాను. నట సామ్రాట్గా, ఎవర్ గ్రీన్ హీరోగా, జనమంతా నాగేశ్వరరెడ్డి ఎవర్ గ్రీన్, ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ అనుకునే పరిస్థితిగా ఆయన జీవించారు. వేరాది అభిమాన సంఘాలు ఆయన కోసం ఏర్పడ్డాయి. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనుముడు నాగచైతన్యతో కలిసి చివరిగా నటించిన మనం సినిమాలో కూడా ఆయన అపూర్వ నటనను మనం చూడగలిగాం. ఇలా మూడో తరాలు నటులతో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమతో నడిచిన అక్కినేని నాగేశ్వరరావు గారు మన జీవించి ఉన్నంతకాలం నటించారంటే, మన మధ్య నటించారంటే హృదయం ఉప్పొంగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రపంచమే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రతినిధిగా గుర్తించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా తదితర దేశాలు ఆయన్ని ఆహ్వానించాయి. ఒక పల్లెటూరు రైతు కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే బాధ్యత మీద వేసుకొని చదువు కూడా పూర్తి చేయకుండా నటనారంగంలో ప్రవేశించిన ఆ నటుడు తన యొక్క ప్రతిభా కౌశల్యాన్ని చాటి చెప్పడంతో అనేక విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చాయి. తాను చదువు లేకపోయినప్పటికీ విద్య ప్రాముఖ్యతను ఆయన గుర్తించి ఆంధ్ర, మద్రాస్, ఉస్మానియా, వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చాడు. గుడివాడ కాలేజీకి ప్రధాన దాతగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో సెనెట్కి జీవితకాలం సభ్యుడిగా ఆయన ఉన్నాడు. నాటక కళా విభాగానికి సలహాదారుడిగా ఉన్నాడు. దర్శకత్వ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు స్వర్ణ పథకాలను బహుమతిచ్చేందుకు ఉపయోగపడ్డాడు ఆయన. ఎన్ఎఫ్డిసి బోర్డు డైరెక్టర్గా కూడా ఉన్నారు ఆయన. అనేక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు, జాతీయ స్థాయిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రాష్ట్ర స్థాయిలో రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు, మధ్యప్రదేశ్ నుంచి కాళిదాసు కౌస్తుభ్, తమిళనాడు నుంచి అన్నా అవార్డు, థానా నుంచి జీవిత సాఫల్య అవార్డు, ఇలా పలుమార్లు ఉత్తమ నటుడిగా అనేక అవార్డులు సాధించి అక్కినేని చలనచిత్ర రంగంలో ఒక జాతీయత స్థాయిలో ఉన్నతమైనటి అవార్డైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం కూడా లభించింది. అయినప్పటికీ ఈ అవార్డులు ఏవి ఆయన ప్రతిభకు సాటి రావు, ఆయన పట్ల ఉన్న ప్రజాదరణ కొలమానాలు కావు. 2011 నెలకొల్పిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా దినదిన ప్రవర్ధమానమై ఎలా ముందుకు వెళుతుందో ఇందాక మనం చూసాం. సామాజిక రంగంలో కూడా ఆయన చివరి వరకు క్రియాశీలకంగా వ్యవహరించారు. మానవీయ విలువలున్న ఒక వ్యక్తిగా తనను భావించాలని ఆయన, అందుకనే సొంత ఊరు రామాపురాన్ని అభివృద్ధి కోసం అక్కినేని గారు జన్మభూమిని ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. గ్రామానికి కూడా అనేక రకాలంటే సేవలను ఆయన తన ద్వారా అందించాడు. ఎందుకంటే కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడు కాదు అని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసాన్ని మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. మన పుట్టిన ఊరిని ఎవరు మర్చిపోకూడదు. మనకు జన్మనిచ్చిన తల్లి, 9 మాసాలు మోసిన తల్లిని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ తల్లి గుర్తు వచ్చినప్పుడంతా నాకు హృదయం చాలా అర్థమవుతుంది. ఎందుకంటే నేను, మా అమ్మ చాలా చిన్నప్పుడే నన్ను ఓడిచి వెళ్ళిపోయింది, 3 సంవత్సరాలు అన్న. ఆ తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వినడమే కానీ చూడడమే కానీ నాకు అనుభవించడానికి అవకాశం లేదు. అలాంటి జన్మనిచ్చిన తల్లిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా మూడవది, మన దేశం, మనం ఏ దేశంలో పుట్టామో ఆ దేశం పట్ల, ఆ ధర్మం పట్ల, ఆ సంస్కృతి పట్ల, ఆ జనం పట్ల, ఆ సమాజం పట్ల మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలా. చిట్టినాపత్తుకు శ్రీరామరక్ష, దేశం సంగతి దేవుడిరుక, దేశం ఎట్టపోతే నాకెందుకులే, నా సంగతి నేను చూసుకుంటానని బొట్ట పెంచుకుంటే మధ్యప్రదేశ్ పెరిగితే ఆ తర్వాత ఏమవుతుందో మీ అందరూ కూడా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలాగే మాతృభాష కూడా ఇందాక కూడా చెప్పాను, భాష చాలా
మధురమైంది. భాష ద్వారా భావనను వ్యక్తీకరించవచ్చు చక్కగా, పరాయ భాష ద్వారా అంతగా మనం వ్యక్తీకరించలేము. సో భాష మాధుర్యం. అమ్మా అంటే నేను ఎప్పుడు చెబుతుంటాను, తరచుగా చెబుతుంటాను, చెప్తూనే ఉంటాను అక్కడి వరకు కూడా. అమ్మా అంటే అంతరాళను చూస్తుంది. అమ్మా అమ్మీ ఉర్దూలో అంటే అంతరాళను చూస్తుంది, మమ్మీ అంటే మూతిలోని చూస్తుంది. మీరు రాత్రికి ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఎవరైనా సరే. అందుకని ఆ ప్రేమ అభిమానం మన భాషలో భావంలో వ్యక్తీకరించవచ్చు, చాలా అవసరం. ఏ భాష అయినా సరే, నువ్వు తమిళనైతే తమిళ్లో, తెలుగు అయితే తమిళ్లో, మరాఠీ అయితే మరాఠీలో, పంజాబీ అయితే పంజాబీలో, అస్సామీ అయితే అస్సామీలో, గుజరాతీ అయితే గుజరాతీలో. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు గుర్తు నాకు, ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే మన మంత్రి కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగు సరిగా మాట్లాడకుంటే, తెలుగుదేశం అని పుట్టి తెలుగు రాదంచు సకరించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు ఒక ఆయన. తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీలో కాదు, ఆయన పార్టీ కూడా అనుకోండి అది వేరే విషయం, కానీ తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు రాదంచు. మన పిల్లలు చదువు కొద్ది రోజు పోతే తెలుగు మాట్లాడలేరు, తెలుగు చదవలేరు. మీ అందరికీ రాబోయే రోజుల్లో అనుభవం అర్థమవుతుంది. అందుకే నేను బహిరంగ కూడా ఉపరాష్ట్రపతి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించడానికి కూడా కారణం అది. మన భాషను మనం బతికించుకోవాలి. పత్రికలు సేవ చేస్తున్నాయి, సినిమాలు కూడా సేవ చేస్తున్నాయి ఆ భాష మర్చిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు హిందీని కొంతమంది నేర్చుకోవాలంటే కారణమైంది సినిమా. హిందీ కొంత వ్యాపించిందంటే ప్రభుత్వాల సహకారం కన్నా సినిమా సహకారం ఎక్కువ ఉంది. అందుకని ఆడ ఇష్టం లేకపోయినా అని చెప్తున్నా నాయకులు హిందీ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది, అక్కడ జనం చూసి నేర్చుకుంటున్నారు, బయటకు చెప్పకపోయినా లోపల సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది, కానీ అసలు భాషను అమ్మ భాషను మర్చిపోకూడదు. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను గత సంవత్సరం నేను శ్రీ చంద్రశేఖరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు ఇచ్చాం. ఈ సంవత్సరం మరి పురస్కారాన్ని మరి దర్శకుడు రాజమౌళి గారికి ఇవ్వాలని నిర్ణయించి నన్ను ఆహ్వానించడం సంతోషకరం. తన తండ్రి ఏ ఆశయంతో ఈ పురస్కారాన్ని పెట్టారో ఆయనపై గౌరవం. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఆయన కుమారుడు అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, కుమార్తె నాగ సుశీల అంకిత భావంతో వివరించడం నన్ను మరింత ఆనందపరిచింది. ఏ మహానుడు ఆ మహానుడు ఎక్కడున్నా ఆ ఘట్టాన్ని తిలకించి ఆనందభరితుడై మనందరినీ ఆశీర్వదిస్తాడనడంలో సందేహం లేదు. అలాంటి మహనీయుడిపై నెలకొల్పిన పురస్కారాన్ని ఇవాళ ఒక మహాదర్శకుడికి అందజేయడం పూర్తిగా సముచితం, తగిన గౌరవం కల్పించడంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిభకు పురస్కారం ఇది, ఈ అవార్డు ప్రతిభకు పురస్కారం. ఈ ఎవరినైనా ఒక సినిమా దర్శకుడిగా మారేందుకు ఏది ప్రేరేపిస్తుంది? సినిమా నిర్మాణానికి సృజనాత్మకత కావాలి, సినిమాలో కొత్త ప్రపంచాలను ఏర్పరిచే శక్తి ఉంది, కొత్త ఇట్ కెన్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్. ప్రతి దశలో ప్రతి ఘట్టంలో ప్రతి కదలికలో పరిపూర్ణత తేవాలంటే దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, నటన, సంగీతం, నేపథ్య గానం, దుస్తులు, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రికార్డింగ్, ఆఖరికి డబ్బింగ్ వంటి అన్ని కళల సమారోహమే సినిమా. ఏ ఒక్కటి సినిమాను సంపూర్ణంగా చూపించలేదు, ఏ ఒక్కటి సరిగా లేకపోయినా సినిమా విజయవంతం కాదు. సినిమా రూపించడం అంటే మనకు ఎలా ఉత్కంఠ ఉంటుందో కానీ అది అంత సులభం కాదని దర్శకుడికి తెలుసు. ఒక దర్శకుడే సినిమా అంటే ఏమిటో, ఒక దర్శకుడికే సినిమా అంటే ఏమిటో తెలుసు అని ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే గారు చెప్పారు. ఇవాళ రాజమౌళి భారతీయ సినిమాకు ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చాడని మనం గర్వపడతాం, కానీ దాని వెనుక ఉన్న శ్రమ మనకు తెలియదు. ఒక సినిమాను తెలుగులోనే కాక వివిధ భారతీయ భాషల్లో తీసి దేశం మొత్తం మీద దేశ ప్రజల యొక్క మనసులను కొలగొట్టడమే కాక అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా బలం ఏమిటో ఆయన నిరూపించాడు. మన దేశ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోగల సినిమాలను ఆయన తీయడమే కాకుండా ప్రపంచ సినీ దర్శకుల్లో ఇంత చిన్న వయసులో ఒకటిగా గుర్తింపు తేవడం మనందరం కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ సినిమా కోసం ఆయన అడుగడుగునా చేసిన కృషి మనందరికి కూడా ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. ఒక్కొక్క దృశ్యంపై మనసు పెట్టి అధునాతన టెక్నాలజీని, గ్రాఫిక్స్ను జోడించి ఒక అపూర్వ కళాఖండంగా రూపొందించారు. ఈ గ్రాఫిక్స్ పాశ్చాత్యులు, ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వాళ్ళకే సాధ్యమని అనుకునేవాడు ఇంతకుముందు, అలా భ్రమలో ఉండేవాడు అందరూ. కానీ రాజమౌళి తన యొక్క కౌశల్యంతో, నిపుణతో ఈ గ్రాఫిక్స్ని భారతదేశం కూడా విజయవంతంగా వాళ్ళతో సమానంగా ఇంకా అంతా కూడా అద్భుతంగా చేయగలదని చెప్పిన ఆయన ఒక మంచి కళాఖండాన్ని రూపొందించాడు. అంతర్జాతీయ నిర్మాతలు, దర్శకులు బాహుబలి సినిమా రెండు భాగాలను చూసి నివ్వెరపోయారు. భారతదేశంలో ఇంత అపూర్వ ప్రతిభ దాగి ఉన్నదా అని ఆశ్చర్యపోయారు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేశంలో అందరిలో ప్రతిభ ఉంది, నిగూఢమై ఉంది, నిశ్చేష్టమై ఉంది. దానికి కాస్త పొదును పెట్టి ప్రోత్సహించి వెలికి తీస్తే ప్రతి ఒక్కడూ రాణిస్తాడు.
ఏ వృత్తిలో ఉన్నవాడైనప్పటికీ కూడా ప్రతిభ దానికి కొత్త ప్రోత్సాహం కలగాలి. ఇవాళ మన తెలుగు బిడ్డ మరి సింధు కొరియన్ టైటిల్లో మళ్ళా ఫైనల్లో కూడా విజయం సాధించిందని చెప్పారంటే దాని అనుకున్నట్టు ఒక ప్రతిభ, ఆ అమ్మాయిలో ఉన్నట్టు ఒక నైపుణ్యం, ఆ నైపుణ్యానికి మరి గోపీచంద్ ఇచ్చినట్టు ఒక ప్రోత్సాహం, ఇవన్నీ కూడా మనం నిజంగా సంతోషదైనవి. అలాంటి ప్రతిభ ఉన్న శ్రీ రాజమౌళి ఈ సినిమాల ద్వారా తన ప్రతిభను కనపరిచాడు, మిగతా వాళ్ళకి మార్గదర్శనం అయ్యాడు. సినిమాలు రూపొందించాలంటే చాలా ధైర్యం ఉండాలి, అన్నింటికన్నా పెద్ద ధైర్యం ఉండాలి. ఎలక్షన్లో పోటీ చేయాలని ఏం ధైర్యం మళ్ళా, ఏదో పార్టీ దొరకదు, దేశంలో పార్టీలు కొరత లేదు, కానీ సినిమా విజయవంతం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, దానికి ముందు చూపు ఉండాలి, నిబద్ధత ఉండాలి, ఎంతో అంకిత భావం ఉండాలి. అన్నిటికన్నా తాను తీస్తున్నది తప్పక విజయవంతం అవుతుందనే ధైర్యం, విశ్వాసం, ఆశావహ దృక్పథం ఈ ఉండాలి. ఆశావహ దృక్పథం అనేది జీవితం, అది లేకపోతే మనం నిర్జీవులైనట్టే లెక్క అని అనేక సినిమాలు నటించి దర్శకత్వం వహించిన ప్రముఖ నటుడు గురుదత్ గారు అన్నారు. సంఘర్షణ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాను అన్నాడు రాజ్ కపూర్. అలాంటి లక్షణాలు ఉన్న దర్శకుడు తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. మన దగ్గర చాలామంది దర్శకులు ఉన్నారు, మన ఎదురుగుండా రాఘవేంద్రరావు కూర్చో ఉన్నారు, అద్భుతమైన సినిమాలను శృంగారం అంగరంగ వైభోగం మనకంతా మనసుకు ఉల్లాసం, దాంతోపాటు అసభ్యతకు తావు లేకుండా శృంగారాన్ని ఎలా చూపించవచ్చో ఆయన సినిమాల ద్వారా మనకు చూపించాడు. ఆ నాగేశ్వరరావు గారు రామారావు గారు సినిమాల్లో అదే ప్రత్యేకత, వాళ్ళ సినిమాల్లో శృంగారానికి కూడా చాలా ప్రాధాన్యత ఉండేది, కానీ ఆ శృంగారం వేరు, ఇప్పుడు కనపడేంటే అంగారం అంగ వైభవం అది వేరు. అందువల్ల ఒక మంచి సినిమా వచ్చినప్పుడల్లా ఆ సినిమాను ఆదరించడం ద్వారా వారి బాధ్యత పెరుగుతుంది. మనం ఏ సినిమాలు తీయాలో ఏ సినిమాలు తీయకూడదో వారికి అర్థమవుతుంది. జాతి పేరు ప్రతిష్టలను తెలుగు సినిమా రంగం విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడంలో సినిమా ప్రయత్నం చేయవచ్చు. రాజమౌళి లాంటి దర్శకులు అలాంటి బాధ్యతను మరింతగా పెంచారు. ఇవాళ చాలామంది దర్శకులు చరిత్ర దేశభక్తి సమాజంలో పేర్కొన్న అవినీతిని ఎండగట్టడం, రాజకీయాల్లో పేరుకుపోయిన కల్మషాన్ని నిర్మూలించడం అంశాల ప్రాతిపాదికగా సినిమాలు తీస్తున్నారు. చాలా సంతోషం, వాటిని జనం ఆదరిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి వారసత్వాన్ని నిలబడుతున్న నాగార్జున కూడా అనేక అద్భుత చైతన్యవంతమైన భక్తి ప్రధానమైన సినిమాలు నటించాడు. తెలుగు చలనచిత్ర శ్రమలో ప్రతిభావంతుల కళాకారులకు లోటు లేదు, వారు మన ప్రతిష్టను ప్రపంచంలో వ్యాప్తంగా చేయగలరనే విషయం కూడా మన ముందు రుజువవుతుంది. అందుకని తెలివి, ఆ తెలివిని ప్రోత్సహించుకోవాలి, దాని స్ఫూర్తిని తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి ప్రపంచంలో హాలీవుడ్ లేకపోతే అదేది యూనివర్సల్ స్టూడియో వాటి గురించి మాడుకుంటాం మనం, కానీ అలాంటి అద్భుతాన్ని మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో రామోజీరావు చేసి చూపించాడు. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ బై సచ్ పీపుల్ అండ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్, ద గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకొని వీ కెన్ ఆల్సో డూ వండర్స్ అనేటి విశ్వాసంతో ప్రతి ఒక్కరు పనిచేస్తే తప్పనిసరిగా సినిమా నిజంగా బాహుబలి సినిమా చూస్తూ ఉంటే ఒళ్ళు గొగిరి పొడుస్తుంది, ఇంకోవైపు మనసులో ఎంత సంతోషం కలుగుతుంది, దానికి ఎంతటి విజన్, ఎంత క్లారిటీ. సినిమా కల్పితమే అవుతుంది, సినిమా అంతా నిజమైతే ఇంకేముంది కాదు. సినిమా చూస్తున్నంతసేపు జగమే వెన్నెల పగలే, పగలే వెన్నెల జగమే ఊరన్నట్టుగా ఉంటుంది, ఇది సినిమా కాదు, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దాని ప్రభావం కూడా సమాజం మీద ఉంటుందనే విషయాన్ని సినిమా నిర్మాతలు దర్శకులు అందరూ కూర్చుంటే చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్నానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, నేను చెప్పాను వస్తే నాకు ఇప్పుడు ఈ ప్రోటోకాల్ మా వాళ్ళు చెప్తూ ఉంటారు సార్, ఆ ప్రసంగం ఏదైతే ఉందో దాన్నే చూడాలా అని, దాన్నే మాట్లాడాలని. భగవద్గీత ఆయన రాసిపెట్టుందా అని అడిగాను నేను, లేదు సార్, ఏదన్నా చిన్న మాట పొర్రు పోయినప్పటికి కూడా దానికి ఎవడొకటి దాన్ని వేరే అర్థం చేసి, అర్థానికి వేరే అర్థం చేయడం ఫ్యాషన్ అయిపోయింది మన సమాజంలో. ఇప్పుడు మనం చూస్తున్నాం దానికి ఇంకేదో అనుభవించి దాన్ని అట్ట ఘోరంతలు కొండంత చేసే ప్రయత్నం చేస్తాను. బట్ స్పీకర్ వాటి ఒకటి నేను మన వాళ్ళకి కూడా చెప్పాను, నేను 10 నిమిషాలు ముందు వస్తాను అని, నేను ముందు వస్తాను తెలిసి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కూడా ముందు వచ్చారు. ఎందుకంటే నాయకులు పైకొచ్చి ప్రసంగించి జనానికి నమస్కరించి మనం వేదిక దిగి కారులో వెళ్ళిపోతే ఇంకా జనంతో టచ్ అయింది సినిమానా, ఇదే ఉన్నా సినిమా అయితే దూరం చూస్తాం, ఎందుకంటే అక్కడ పోయి మనం సినిమా వాళ్ళని తాకడానికి వీలేదు, ఇది సినిమా కాదు నిజ జీవితం. వచ్చినప్పుడు కాస్త నలుగురిని కలవడం పలకరించడం, ఇందాక చెప్పారు కదా ఆ సంతోషాల్లో సీ హియర్ టచ్ ఆ హ్యూమన్ టచ్ ఏదో ఉందో
అది ఎంత సంతోషాన్ని ఎంత అద్భుతంగా మన మీద ప్రభావం చేస్తుందో చెప్పలేము. అందుకని ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని కల్పించి, నాకు ఒక మధురానుభూతి కలిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన శ్రీ వెంకట్, శ్రీ నాగార్జున, అలాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మరి రాజమౌళి మరిన్ని విజయాలు సాధించి మరింతగా మనకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని చెప్పని భావిస్తూ, నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని, మరిన్ని అర్థవంతమైన సినిమాలు, మరిన్ని కళాత్మక ప్రయోగాలు చేయాలని చెప్పని, ప్రజలు కూడా అలాంటి వాటిని ఆచరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.